మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీకు చాక్లెట్ చిప్స్ ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. చాక్లెట్ చిప్స్ ప్రిపేర్ చేయడానికి ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్ అవసరం అండి, అదే చాక్లెట్. అండ్ కాకపోతే దీనికి చాలా పేషెన్స్ అవసరం. అండ్ ఇవి ప్రిపేర్ చేసుకుని మీరు 8 కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం ఫ్రెష్గానే ఉంటాయి. అలాగే ఇది మీ ఇన్నోవేటివ్ ఆర్ క్రియేటివ్ మైండ్ ప్రకారం మీరు దీన్ని దేనిపైన యూజ్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ పైన టాపింగ్లో యూజ్ చేసుకోవచ్చు, చాకో చిప్ కుకీస్ చేసుకోవచ్చు, అండ్ స్మూతీస్ పైన డెకరేటివ్గా వేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. చాక్లెట్ చిప్స్ ప్రిపేర్ చేయడానికి నేను ఈరోజు డార్క్ చాక్లెట్ యూస్ చేస్తున్నాను, అమూల్ బ్రాండ్ది. అలాగే మనం చాక్లెట్ ని ఫస్ట్ కరిగించుకోవాలి. దానికి డబుల్ బాయిల్ మెథడ్ యూస్ చేస్తున్నాను. డబుల్ బాయిల్ అంటే ఫస్ట్ ఒక గిన్నెలో కొంచెంగా వాటర్ వేసుకొని దానిపైన మనం తీసుకున్న చాక్లెట్ ని ఒక బౌల్లో వేసుకొని మెల్ట్ చేయడం అన్నమాట. నేను ఈరోజు ఆ ప్యాక్ లో హాఫ్ చాక్లెట్ యూస్ చేశాను. సో ఇలా కొంచెం మెల్ట్ అవ్వడం స్టార్ట్ చేయగానే మీరు గ్యాస్ ఆపేసేయండి, ఎందుకంటే మీకు ఆ వేడి సరిపోతుంది. ఒకవేళ మీరు అలాగే కనుక ఇంకా కలుపుతున్నట్టయితే చాక్లెట్ కొంచెం గట్టి పడుతుంది. సో అందుకని చెప్పి కొంచెం హీట్ అవ్వగానే తీసుకుని కింద కలుపుకుంటే మీకు ఇలా చూపించిన కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు మనం చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకున్నాను. తీసుకుని ఇట్లా చూపించిన విధంగా పైపింగ్ బ్యాగ్లోకి మనం చాక్లెట్ అంతా, కరలు పెట్టుకున్న చాక్లెట్ అంతా వేసుకుని పైప్ చేసుకుంటాం. ఒకవేళ మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ లేదు అనుకుంటే ఏదైనా థిక్ కవర్ లేకపోతే పాల్ ప్యాకెట్ కవర్ని కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు తీసుకున్న చాక్లెట్ని మొత్తం అందులో వేసుకుందాం. ఇలా ఇప్పుడు లాస్ట్లో టిప్ సన్నగా కట్ చేసుకోవాలి. మనకి లేడీస్కి అయితే మెహందీ పెట్టుకోవడం ఆల్రెడీ వచ్చే ఉంటుంది. సో మెహందీ మనం ఎలా అయితే డాట్స్ పెట్టుకుంటామో అలా చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకొని వచ్చేయండి. అండ్ ఈరోజు నేను కిందన పార్చ్మెంట్ పేపర్ పైన వేస్తున్నాను. బేకింగ్ పేపర్ అని కూడా అంటారు దీన్ని. లేకపోతే మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంటే అల్యూమినియం ఫాయిల్ పైన కూడా చిప్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే చూపించిన విధంగా చాలా పేషెన్స్గా పెట్టుకోవాలంటే మీకు చూసారు కదా టిప్ కూడా ఫామ్ అవుతుంది మనకి మార్కెట్లో దొరికేలాగే, అలా ఒక్కొక్కటి పెట్టుకుంటూ రావడం. సో ఇప్పుడు అన్ని పెట్టేసుకున్నాము మనము చాక్లెట్ చిప్స్ లాగా. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 10 పెట్టుకోవాలి. 10 మీకు చాక్లెట్ అంతా కూడా గడ్డగట్టేస్తుంది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఒక 10 తర్వాత చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. పార్చ్మెంట్ పేపర్ అల్యూమినియం ఫాయిల్ పైన అయితే మీకు ఇంత ఈజీగా వస్తుంది. అదే మీరు ఇంకా వేరే పేపర్ యూజ్ చేసినట్టయితే ఇంత ఈజీగా రాదు. సో అందుకని నేను బేకింగ్ పేపర్నే ప్రిఫర్ చేస్తున్నాను. సో చూసారు కదా మనకు మార్కెట్లో దొరికేలాగే చాక్లెట్ చిప్స్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ ఇన్నోవేటివ్ ఆర్ క్రియేటివ్ మైండ్ ప్రకారం దీన్ని దేనిపైన సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇది మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీకి మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.